ఈ కార్ల ధర చాలా తక్కువ, ఎగబడుతున్న జనం. అవేంటంటే, ప్రస్తుత కాలంలో చాలామంది కార్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. సౌకర్యవంతంగా ఉండటంతో పాటు ఒక్కరికైనా కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. దేశంలో కార్ల వాడకం క్రమక్రమంగా పెరుగుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మార్కెట్లలో అన్ని రకాల ఫీచర్లతో పాటు అన్ని రకాల ధరలలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. మారుతి సుజుకి భారతదేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ. దాని తర్వాత భారతదేశంలో టాటా మోటార్స్ కార్లు మరింత పాపులారిటీ దక్కించుకున్నాయి. అప్డేటెడ్ ఫీచర్లు, తక్కువ ధర, మంచి మైలేజీతో కస్టమర్లను ఆకట్టుకునే అనేక మోడళ్లను ఈ కంపెనీలు విక్రయిస్తున్నాయి. అందుకే వీటిని ఎగబడి మరీ ప్రజలు కొంటున్నారు. 2023 సెప్టెంబర్లో 5 బెస్ట్ సెల్లింగ్ చీప్ కార్లలో ఈ కంపెనీలకు సంబంధించినవే ఉన్నాయి. అవేవో తెలుసుకుందాం. వీటిలో ముందుగా బాలెనో. మారుతి సుజుకి తయారు చేసిన బాలెనో మోడల్ ధర 6.61 లక్షల రూపాయలు. ఇది స్లీక్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్తో వస్తుంది. 2023 సెప్టెంబర్లో 18,417 బాలెనో కార్లు అమ్ముడుపోయాయి. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి. telugustop.com telugustop.com ఈ సేల్స్ ఈ నెలలో అన్ని కార్లలో అత్యధికం. అయితే ఇది సెప్టెంబర్ 2022 విక్రయించిన 19,369 యూనిట్ల నుంచి కొంచెం తగ్గింది. తర్వాత వ్యాగనార్. మారుతి సుజుకి విడుదల చేసిన మరొక బెస్ట్ సెల్లింగ్ మోడల్ వ్యాగనార్. ఇది కాంపాక్ట్ సైజు, మంచి మైలేజీకి పేరుగాంచింది. దీనిని 2023 సెప్టెంబర్లో 16,250 యూనిట్లకు కంపెనీ విక్రయించింది. దీని సేల్స్ 2022 సెప్టెంబర్లో విక్రయించిన 20,078 యూనిట్ల కంటే తగ్గింది. నెక్సాన్. ఇది మారుతి సుజుకి ప్రత్యర్థి కంపెనీ అయిన టాటా మోటార్స్ నుండి వచ్చిన మోడల్. ఇది శక్తివంతమైన పనితీరు, స్టైలిష్ రూపాన్ని అందించే సబ్ కాంపాక్ట్ ఎన్యువి. 2023 సెప్టెంబర్లో 15,325 నెక్సాన్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాది సెప్టెంబర్ నెలలో అమ్మిన 14,518 యూనిట్ల కంటే ఎక్కువగా ఉంది. బ్రెజా. ఇది మారుతి సుజుకి నుంచి వచ్చిన మరొక సబ్ కాంపాక్ట్ ఎస్యూవి. ఇది స్పోర్టీ లుక్, సౌకర్యవంతమైన క్యాబిన్లను కలిగి ఉంది. ఇది 2023 సెప్టెంబర్లో 15,001 యూనిట్లను విక్రయించింది. స్విఫ్ట్. స్విఫ్ట్ తక్కువ ధరకే లభిస్తుంది, ఎక్కువ మైలేజీని కలిగి ఉంటుంది. ఇది సెప్టెంబర్ నెలలో 14,703 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 11,988 యూనిట్ల ఈ కార్లో అమ్ముడయ్యాయి. ఇది టాప్ 5 చీపెస్ట్ కార్లలో అత్యధికంగా 23% వృద్ధి రేటును కలిగి ఉంది. మొత్తం మీద మారుతి సుజుకి సెప్టెంబర్ నెలలో కార్ల మార్కెట్లో మొదటి 5 స్థానాల్లో 4 మోడళ్లతో ఆధిపత్యం చెలాయించింది. ఏదేమైనప్పటికీ దాని కొన్ని మోడళ్లు మునుపటి సంవత్సరంలో పోలిస్తే అమ్మకాల్లో క్షీణతను ఎదుర్కొన్నాయి. అయితే టాటా మోటార్స్ నెక్సాన్ మరింత పాపులారిటీ పొందింది. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్. తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.